హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక వంటకం గురించి చెప్తాను. అది ఏంటి అంటే మన కడప జిల్లా సైడ్ కానీ అనంతపురం జిల్లా సైడ్ వాళ్ళు కానీ చేసుకుంటారు ఎక్కువ ఇది. అది చుక్క ఆకుపప్పు. అది ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ కడప జిల్లా సైడ్ కానీ అనంతపురం సైడ్. చుక్క ఆకు అనేది బాగా దొరుకుతుంది. అది చుక్క ఆకుతో పప్పు చేసుకుంటారు. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి అనేది నేను ఈరోజు చెప్తాను. చూడండి, అన్నానికి కలుపుకుంటే ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి. సో ఎర్రగడ్డ కూడా నంచుకుంటారు, దీనికి కలుపుకొని నంచుకుంటూ తింటారు ఎర్రగడ్డ. చాలా బాగుంటుంది టేస్ట్. అదేంటో ఈరోజు మనం చూద్దాం, ఓకేనా? ఓకే, అయితే వచ్చేయండి. అట్లయితే ముందుగా చుక్క ఆకుపప్పుకి చేసుకునే ముందు మనం పప్పు ఉడికించుకుందాము. దానికి ఒక పావు బ్యాడలు తీసుకున్నాను, కందిపప్పు, కంది బ్యాడలు. సో దాన్ని బాగా కడుక్కున్నాను. కడుక్కోవాలి 2 times అలా. తర్వాత వాటరు ఇలాగా 1 inch పట్టేంతవరకు, 1 inch వరకు నీళ్ళు వేసుకునేసి పెట్టేయాలి. ఇలాగా చూడండి, ఇక్కడ నూనె ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే పొంగకుండా ఉంటుంది ఎక్కువ. ఇలాగా పొంగకుండా నీట్గా ఉంటుంది, బ్యాడలు పొంగకుండా ఉంటాయి. సో ఇలాగ పెట్టుకునేసి మనం ఉడికించుకుందాం 2 whistles వచ్చేంతవరకు. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చుక్క ఆకు. నేను 2 కట్టలు తీసుకున్నాను. ఇది ఎక్కువ అనంతపురం సైడ్, కడప జిల్లా సైడ్ దొరుకుతుంది. సో మాకు చాలా ఇష్టం ఇది ఆకు, ఈ ఆకుపప్పు అంటే. ఇక్కడ వాళ్ళు చాలా ఈజీగా చేసుకుంటారు, ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. చాలామందికి ఇష్టం ఉంటుంది ఇది చుక్క ఆకుపప్పు అంటే. దీన్ని చపాతీకి కూడా చేసుకుంటారు, చపాతీకి కూడా యూస్ చేయొచ్చు. చపాతీకి మన ఇష్టం, పూరికి కానీ చపాతీకి కూడా వేసుకుంటారు. అన్నానికి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు 2 కట్టలు తీసుకున్నాను. చిన్నగా విడిపించుకోవాలి. విడిపించుకోవాలంటే కాడలంతా మొత్తం తీసేయకూడదు, కాడలతో సహా మనము విడిపించుకునేసి బాగా 2 times 3 times కడుక్కున్నాను. మళ్ళీ ఇలాగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను కట్ చేసుకునేదానికి. సో ఇలాగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. కాడలు కూడా ముదరకుండా ఉంటాయి, కాడలు కూడా లేతగానే ఉంటాయి కాబట్టి కాడలతో సహా మనము తీసుకునేసి కట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని నేను ఇది పెట్టాను. ఇంకా వంట కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారి కోసము, బిగినర్స్ కోసము నేను ఇది చుక్క పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. నేను చిన్నగా ఇలాగ తరుక్కోవాలి ఆకంతా నీట్గా. మొత్తం అంతా ఇలాగ తరిగేసుకోవాలి చిన్న చిన్నగా, ఎందుకంటే ఫస్ట్ ముందు కడిగేసేసి ఆకు మళ్ళ తర్వాత తరుక్కోవాలి, తరిగి కడగకూడదు. సో ఇలాగ మొత్తం ఆకంతా చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఇది చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా, ఇష్టపడతారు. ఇది హెల్త్ పరంగా కూడా విటమిన్స్, ఏ విటమిన్, సి విటమిన్ ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది ఆకు కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది ఆకు. చూడండి, ఇలాగ మొత్తం అంతా తరుక్కున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేసి బాణలి పెట్టుకునేసి మనము తర్వాత వేసుకున్నాము పప్పుకి. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. వేసేసుకునేసి తర్వాత వేసేసుకోవాలి. ఇప్పుడు ఆకు బాగా వేయించుకుందాం. దీంట్లో తరిగి పెట్టుకున్న చుక్క ఆకు అంతా బాగా వేసి వేయించుకోవాలి. తొందరగా మెత్తబడిపోతుంది. వేసిన ఒక 2 seconds అంతా మెత్తగైపోతుంది, ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. ఒక 5 minutes అంతా ఉడికిపోతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది ఆకు ఇది. ఇప్పుడు మూత పెట్టేసుకునేసి కొద్దిసేపు ఉడికించేద్దాం. ఇంత లోపల మనం పచ్చిమిర్చి తీసుకునేసేసి గ్రైండర్ వేసుకుందాము, మిక్సీకి వేసుకుందాం. చూడండి, మిక్సీకి వేసుకోండి. పచ్చిమిర్చి అంత బాగా మెదిపోయింది, ఇక్కడ ఆకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మనము ఇందులో కలుపుకుందాము. ఈ పేస్ట్ అంతా మిక్సీకి వేసుకుందాం, పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకుందాము. 2 పండుమిర్చి కూడా వేసుకున్నాను కలర్ కోసం. మనము కలర్ కోసం వేసుకుంటే బాగుంటుంది మనకి చూసేదానికి.
ఇవి బాగా కలిగి పెట్టుకునేసి ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాం కదా, అది 2 విజిల్స్ అయింది, చల్లారింది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇందులోకి. బాగా కలిపి పెట్టేసుకునేసి మిక్స్ చేసేసుకోవాలి. గరిటెతోనే ఇలాగ స్మాష్ చేసుకున్నట్టు తిప్పుతూ ఉంటే చాలా స్మూత్ అయిపోతుంది, పప్పు అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా తక్కువ ఉంటే ఇంకా కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఇంత పప్పు వేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది. 2 కట్టలు తీసుకున్నాం కదా, అది కొంచెం అట్లాగే ఎక్కువ ఉన్నట్టు గ్రీన్గా ఉంటుంది. కొద్దిగా పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకునేసి కలిపెట్టుకోవాలి, కలర్ బాగా వస్తుంది పసుపు వేసుకుంటే. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం కూడా కలుపుకోవాలి. ఈ చుక్కాకులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు, పులుపు తక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి కలుపుకున్నాను, అది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర ధనియాల పొడి పౌడరు వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు సాల్ట్ తగినంత, అంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. అంతే, చాలా ఈజీ. లాస్ట్లో ఇంగువ వేసుకొని కలిపెట్టుకోవాలి. అంతే రెడీ. చూడండి, రెడీ అయిపోయింది చుక్కా పప్పు. చాలా ఈజీ. ఇదే మెథడ్లోనే మనము పాలాక్ పప్పు కానీ తోటకూర పప్పు కూడా ఇలా ఇదే మెథడ్లోనే చేసుకోవచ్చు. వెరీ సింపుల్, వెరీ ఈజీ, టేస్టీ. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి వేసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా. మీరు కూడా ట్రై చేయండి. ఇది చూడండి అయిపోయింది. ఇంకా దీనికి లాస్ట్లో మనము మామూలుగా యాజ్ యూజువల్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది పప్పు. అంతే, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేసి. ఇప్పుడు మనము 1 ఎర్రగడ్డ తీసుకుందాము. ఇది కాంబినేషన్ పప్పుకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పప్పుకి కాంబినేషన్ ఎర్రగడ్డ, పచ్చి ఎర్రగడ్డ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, పచ్చి ఎర్రగడ్డ అన్నంలోకి నంచుకొని తింటూ ఉంటే పప్పు కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇలాగ పప్పు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది రుచి కూడా. మాకు మామూలుగా ఇక్కడ సామాన్యంగా దొరకదు, ఇక్కడ బెంగళూరులో చుక్కాకు దొరికినప్పుడు చాలా సంతోషం వేస్తుంది, పండగలాగా అనిపిస్తుంది, చేసుకుంటాము. సో ఊరికి వెళ్ళినప్పుడు కూడా మేము చుక్కాకు తెచ్చుకొనేసి చేసుకుంటూ ఉంటాము. చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని ఈ వీడియో పెట్టాను నేను. సో ఇలాగ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.